తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీలో గోల్మాల్ జరిగింది. పండుగకు ఇవ్వాల్సిన చీరలు పంపిణీ చేయకుండానే రిజిస్టర్లో నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఆ చీరలు గుట్టలు గుట్టలుగా పడున్నాయి. అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసింది. బతుకమ్మ చీరల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. అయితే గత సంవత్సరం పంపిణీ చేయకుండా ఉన్న 5,000 బతుకమ్మ చీరలను సిద్దిపేట జిల్లా చేర్యాల సాంఘిక సంక్షేమ బాలుర హాస్టళ్లలోని ఓ గదిలో భద్రపరిచారు. వేల సంఖ్యలో చీరలను పంపిణీ చేయకుండా నిల్వ చేసిన కారణంగా లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా అయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక చేర్యాల మున్సిపాలిటీకే సుమారు 20,000 పైగా చీరలను పంపిస్తే అందులో 5,000 పైగా చీరలు మిగిలినప్పటికీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో పంపిణీ చేసినట్లు రాసుకున్నారు. ఒక చేర్యాలలోనే అలా జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్లు వృధా అయ్యాయన్నది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. అయితే పంపిణీ చేసిన చీరలు పూర్తి స్థాయిలో పంచలేదు. చీరాల పట్టణానికి సంబంధించి దాదాపు 20 నుండి 30,000 చీరలు ఈ ప్రాంతంలో మహిళలకు పంచాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చింది బతుకమ్మ చీరలు. అయితే ఆ బతుకమ్మ చీరలలో దాదాపు 20 నుండి 25,000 చీరలలో దాదాపు 20,000 చీరలు మాత్రమే పంచిర్రు. మిగిలిన 5,000 చీరలు గోడౌన్లో ఉండడం జరిగింది. అంటే ఈ గోడౌన్లో ఉండడం వల్ల ఈ ప్రభుత్వానికి అతిపెద్ద నష్టంగా దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనం వృధాగా పోతుందనేది ఇది ప్రధానంగా మనకు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఫోటోలతో ఉన్న బతుకమ్మ చీరలను మున్సిపల్ కార్యాలయంలో నిల్వ ఉంచారు. ఉన్నతాధికారులకు తెలిసే నిల్వ చేశారా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. మరి అలాంటి చర్యలకు దిగిన అధికారులపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.